శ్రీ గురుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీ పాదుకాం పూజయామి నమమాతృభ్యో నమ శ్రీపితృభ్యో నమ గురుభ్యో నమ నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమ గురు కేవలం వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి దైవం మానుష రూపేణ శీర్షికకు స్వాగతం కంచికామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా భాసిల్లి ధర్మానికి కేంద్రంగా ధర్మం అనేటువంటి ధర్మ ప్రతిష్టాపన కోసం తన జీవితాన్ని అహరహం త్యాగం చేసినటువంటి మహనీయులైనటువంటి సద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దివ్య చరిత్రలో కొన్ని అంకాలను మనం పరిశీలించే క్రమంలో ఈరోజు తమ జీవితంలో ఆహారానికి వారిచ్చినటువంటి ప్రాధాన్యతను గురించి మనం అర్థం చేసుకుందాం శరీరం కలుధర్మ సాధనం అని మనకి శాస్త్రం శరీరము ధర్మాన్ని నిర్వర్తించడానికి ఉపయోగించేటువంటి సాధనం ఈ ధర్మము ఆయా వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి మనకి నియమం ఒక నియమంగా అందించబడింది అందుకనే అమ్మవారికి లలితా సహస్రనామముల ఎందు కూడా వర్ణాశ్రమ విధాయిని అని ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని అని అమ్మవారికి పేరు ఈ వర్ణాశ్రమములనేటువంటివి ఈనాడు రూపాంతరాలు చెంది నామాంతరాలుగా మారి ఒక వివక్షకి సమాజాన్ని లోను చేస్తున్నటువంటి దుర్భర పరిస్థితులను మనం గమనిస్తున్నాం నిజానికి ఈ ఆ వర్ణాశ్రమాలు వారి వారి యొక్క గుణానుకీర్తనం నుంచి వారి వారి యొక్క జీవన శైలి నుంచి ఏర్పడినటువంటివి అన్న సంగతి ఒకసారి చరిత్రను విపులంగా మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతుంది అయితే అంతటి ఓపిక లేనటువంటి కుహనా మేధావులు వారి వారి భాష్యాలతోటి అర్థాలు మార్చి రామాయణ ఇతిహాసాలను కూడా వారు తమదైనటువంటి భాష్యంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి సమయం కాబట్టి ఒక ప్రవచనాన్ని వినాలన్నా ఒక పుస్తకాన్ని చదవాలి అన్నా కూడా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవలసినటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం ఒకనాడు ఒక వ్యక్తి పుస్తకం రాశాడు అంటే ఆ పుస్తకానికి ఒక ప్రమాణం ఉండేది ఆ జ్ఞానికి ఒక ప్రమాణం ఉండేది ఆ చెప్తున్నటువంటి ఇతిహాసాన్ని పురాణంగా చెప్పేటువంటి వ్యక్తికి ఒక ప్రమాణం ఉండేది ఇప్పుడు అవన్నీ కాస్త సడలించబడ్డాయి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు భావస్వేచ్ఛ ప్రకటన చేయడంతో నిజాలు కనుమరుగై వ్యక్తిగత అభిప్రాయాలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు శాస్త్ర దృక్పథాలు కంటే కూడా పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పి మనల్ని నడిపించారు దాని వనక ఉన్నటువంటి సాంకేతికత ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవలసినటువంటి పరిస్థితి శరీరం కలుధర్మ సాధనం అనుకున్నాం మనం ఈ శరీరం ధర్మాన్ని చేయడం కోసం నిర్వర్తించటం కోసం వినియోగించవలసినటువంటి ఒక సాధనమిది అయితే కాలక్రమేణా దీని యొక్క ఆవశ్యకత ఎలా మారిందంటే ఐహిక సుఖభోగాల కోసమని శరీరాన్ని మనం వినియోగించడం చేస్తున్నాం మనం ఏ పని చేసినా శరీరానికి సుఖంగా ఉండేటట్టుగా ఒకనాటి కాలంలో ఒక ఒక కాశీ ప్రయాణం వారణాసి ప్రయాణం అనుకోండి వాళ్ళు ఏమనుకునేవారు అంటే మళ్ళీ వెనక్కి తిరిగి రామేమో ఇంకా అదే ఆఖరి ప్రయాణం అనుకునేవారు అక్కడే తనువు చాలించిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు అక్కడ తనువు చాలించడానికి వెళ్ళేటువంటి వారు కూడా ఎందరో ఉన్నారు మనకి అంటే ఇక సుఖాలు సంతోషాలు ఏమీ లేవు వారికి ఆఖరిలో చక్కగా కాలినక వెళ్ళేవారు ఎన్నాలు పడితే అన్నాలు ప్రయాణం చేసి దానిలోనే ఒక రకమైనటువంటి ముక్తిని వాళ్ళు వెతుక్కునేవారు ఇప్పుడేమైంది ఏసీలు ఫ్లైట్లు ఒక వ్యాహ్యాళిగా క్షేత్ర దర్శనం మారిపోయినటువంటి దుస్థితి ఇప్పుడు ఒక క్షేత్ర దర్శనం ఎలా చేయాలి అనే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు కూడా పట్టించుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ కూడా నాకు కావలసినటువంటి నా జిహ్వకు లోనైనటువంటి అనుకూలమైనటువంటి ఆహారాన్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తున్నానే తప్ప క్షేత్రంలో ఉన్న కాసేపు నేను సాధనయు నేను లగ్నం చేసి మనస్సుని ఈ ఆహార నియమా నియమాదులతోటి నా శరీరాన్ని మనస్సుని నిగ్రహించుకుని ఆ ఉన్న కాసేపు క్షేత్రంలో సాధన చేసుకుని క్షేత్ర బలాన్ని నాతో పాటు వెనక్కి తీసుకువెళ్ళాలి అనేటువంటి స్పృహని మానవుడు కోల్పోతున్నాడు ఇక్కడే ఆహారము ఆహారాన్ని ఎందుకు స్వీకరించాలి పంచకోశముల ఎందు ఆ శక్తి ఎప్పుడైతే మనలో ప్రావిర్భవిస్తుందో అది మనల్ని ఉత్తమ మార్గంలో నడిపిస్తుంది నేను తినేటువంటి ఆహారము నా మనస్సును నియంత్రిస్తుంది నా మనస్సు స్థితిని నిర్ణయిస్తుంది ఇది మన పూర్వీకులు చెప్తే చాదస్తంగా కొట్టిపారేసినటువంటి మనం ఈ రోజున పాశ్చాత్య దేశాలు తినేటువంటి ఆహారాన్ని మనిషి మనస్సును నియంత్రిస్తుంది అని కనుక్కుని కొన్ని కొన్ని రీతులలో జంతు బలిలు ఇవ్వడము తప్పు అని నిర్ణయిస్తుంటే ఈ రోజున మనకి వారు చెప్పినటువంటి పూర్వీకులు చెప్పినటువంటి విషయంలో ఉన్నటువంటి శాస్త్రీయత జ్యోతకం అవుతుంది అంటే ఒకడు చెప్పి మనల్ని మనం ఆ దాన్ని నిరూపిస్తే తప్ప మన పూర్వీకుల యొక్క శాస్త్ర పరిజ్ఞానాన్ని మనం అంగీకరించలేనటువంటి స్థితిలో ఉన్నాము అంటే మన యొక్క మానసిక పరిణతిని మనం ప్రశ్నించుకోవాలి ఒకప్పుడు ఆహారాన్ని ఎలా భుజించేవారు చక్కగా కడుపు నిండా తినేటువంటి వారు అందుకు తగ్గ కాయకష్టం చేసేవారు రెండు ఆహారాన్ని వినియోగం చేసుకునేటువంటి ముందు వారు ఏం చేసేవారు చక్కగా భగవంతుడికి నివేదన పెట్టేవారు నియమాలు ఎన్నుండేవి ఒక గ్రామం దాటి బయటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పూటకోళ్ళ ఇళ్ళని చక్కగా మడిగా శుచిగా వంట చేసేటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఉన్నారో వారిని వెతుక్కుని అక్కడికి వెళ్ళి వారు వండుకొని తినడమో లేకపోతే వాళ్ళ చేత వండి వండబడింది తినడమో చేసేవారు ఏది చిన్న ముందు భగవంతుడికి నివేదన పెట్టేవారు తినేటువంటి వ్యక్తి ఎంత ఆనందంగా తినాలో తింటాడో వండేటువంటి వ్యక్తి కూడా తినేటువంటి వ్యక్తి అంత ఆనందంగా ఆరోగ్యంగా తినాలి అనేటువంటి కోరికతో పెట్టేటువంటి వారు ఈనాటికి కొన్ని చోట్ల మీరు పరిశీలిస్తే కొన్ని కొన్ని క్షేత్రాలలో పురాతన కాలం వారు వారితో పాటు సంబారాలన్నీ తెచ్చుకుని అక్కడ ఉండి వండుకుని తిన్న దాఖలాలు మనకి ఎప్పటికీ కనబడతాయి మనకి అలా ఇంట్లో అమ్మ భార్య మనవాళ్ళు మనం బాగుండాలి అనేటువంటి సత్సంకల్పంతో వారు వండి పెట్టినటువంటి ఆ కాస్త భోజనాన్ని తిన్నటువంటి మనిషి ఆ రోజుల్లో ఎలా ప్రవర్తించేటువంటి వాడు వినయంగా ధర్మంగా సంస్కృతిని పాటిస్తూ సంస్కారవంతంగా ప్రవర్తించేవాడు రాను రాను ఈ కాలమాన పరిస్థితులలో బయట ఆహారానికి ఎప్పుడైతే మనం అలవాటు పడ్డామో ఏమవుతోంది అక్కడ ఒక రకమైనటువంటి కమర్షియల్ ఈక్వాలిటీ అంటే తినేటువంటి ఆహారంలో కూడా ఆ వండి పెట్టేటువంటి వాడు ఏమని ఆలోచిస్తాడు వీడు నాకు ఇచ్చేటువంటి డబ్బులలో నాకు ఎంత లాభం మిగులుతుంది అని ఆలోచించుకుని వాడు భోజనం పెడతాడు అక్కడ ఏముంది నేను తినేటువంటి ఆహారమే ఎప్పుడైతే అలాంటి ఆహారం తింటున్నానో నా వ్యవహారం కూడా ఇతనితో మాట్లాడితే నాకు ఏంటి లాభం అనుకునేటువంటి ఒక మెకానికల్ ఈక్వేషన్స్లో సమాజం వెళ్ళిపోతుంది అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపం అన్న దానిలో ఆంతర్యము మనం తినేటువంటి అన్నము మనలో ఉన్నటువంటి సత్యతత్వాన్ని శోధించే విధంగా మనం నడిపించాలి తప్ప మనలో ఉండేటువంటి విచక్షణని కోల్పోయే విధంగా అది ప్రవర్తింపచేయరాదు అన్నది నియమం అలా పరమాచార్యులు వారు ఎక్కడికి వెళ్ళినా మనకు బోధించేటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి విషయం ఏమిటంటే జిహ్వకు రుచి కలగాలి కదా అని భోజనం చెయ్యవద్దు ఆకలి తీరి నువ్వు తిన్నటువంటి ఆహారము నీకు శక్తిని ఇచ్చి నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో ధర్మబద్ధమైనటువంటి నీ నడవడిక కోసము నువ్వు భోజనాన్ని చెయ్యాలి తప్ప జిహ్వకు ఎప్పుడైతే నువ్వు అన్నం పెట్టాలి అని అనుకుంటున్నావో ఆ జిహ్వ యొక్క రుచికి అంతు లేదు ఈరోజు ఒక రుచిని కోరుకుంటే రేపు ఒక రుచిని కోరుకుంటుంది ఆ రుచి రోజు మారే కొద్దీ రుచి మారే కొద్దీ నీ అభిరుచులు మారిపోతూ వెళతాయి అలా కాదు నీ శరీరానికి ఈ పంచకోశ ప్రమాణితమైనటువంటి దేహానికి శక్తినిచ్చి ఆ శక్తి ద్వారా నీలో ఉండేటువంటి ప్రతి కోశము జాగ్రత్త విధంగా నీ ఆహారాన్ని ఎప్పుడైతే నీవు స్వీకరిస్తావో అప్పుడు నీలో ధర్మబద్ధమైనటువంటి నడవడిక కలిగి నువ్వు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో నువ్వు ధర్మాన్ని ఆచరిస్తావు అన్ని రంగములు ధర్మబద్ధంగా ఉన్నాయనుకోండి లోకంలో సస్యశ్యామలత వర్ధిల్లుతుంది కదా లేమి అనే శబ్దము పొడసూపకుండా సమాజం అంతా కూడా సౌభ్రాతృత్వంతో సౌభాగ్యంతో వర్ధిల్లుతుంది కదా పాలకులు ఏ విధమైనటువంటి ఆలోచన చేసి సమాజాన్ని నడిపిస్తారో సమాజం కూడా అదే ఆలోచనలతోటి నడుస్తుంది కదా యథా రాజా తథా ప్రజాగా పాలకుడిలో నీతి ఉండాలంటే వారి ఆలోచనల్లో పరిణతి కలగాలంటే ప్రమాణం ఎక్కడి నుంచి వస్తోంది అంటే నీ జ్ఞానం ఎంతున్నా నీ చదువు ఎంతున్నా నువ్వు నేర్చుకున్నటువంటి నీ పరిజ్ఞానం ఎంతున్నా ఆహారములో లోపం ఎప్పుడైతే కనపడుతుందో నీ విచక్షణ అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది అందుకే ఆహారమే జీవికి ప్రధానము అలాంటి విశిష్టమైనటువంటి ఒక బోధతోటి సమాజాన్ని నడిపించినటువంటి మహనీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శాస్త్రం ఎన్నో విషయాలు చెప్పింది అన్నం ననింద్యాత్ అంటున్న అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాత్ అన్న సంభవ అంటుంది ఇలాంటి విశిష్టమైనటువంటి విషయాలన్నీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అన్నాన్ని ఎలా తినాలి అన్నం ఎందుకు తినాలి ఎలా తినాలి అనేటువంటి సూక్ష్మ రహస్యాలను కూడా మనకు అందించి తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యుల్ని మార్గదర్శకం చేసినటువంటి మహనీయుల్ని స్మరించుకుంటూ ఈనాటి భాగంలోకి అడుగు స్వామివారు అతి చిన్న వయస్సులో వారు పీఠాధిపత్యాన్ని స్వీకరించవలసి వచ్చింది అనేటువంటి కారణాలని మనం చర్చించుకున్నాం అలా కంచి కామకోటి పీఠానికి అరవై ఆరవ పీఠాధిపతిగా ఉన్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క అనునాయులు అనుయాయులు వారికి ఆప్తమైనటువంటి శిష్యులు ఒకళ్ళు ఉండేటువంటి వారు వారి పేరు తుమ్ములూరు రామకృష్ణయ్య గారు వీరు వీరితో పాటుగా పశుపతి అనేటువంటి ఒక మహనీయులు ఉండేవారు ఈ పశుపతి అయ్యర్ గారు అనేటువంటి వారు వారు కోర్టులో ఒక ఉద్యోగిగా ఆయన ఉద్యోగం చేస్తూ స్వామివారి సేవ చేసుకుంటూ ఉండేవారు వీరికి ఇష్టమైనటువంటి పనులు ఏమిటంటే రెండు ఒకటి చక్కగా ఏకాంతంలో ధ్యానం చేసుకోవడం రెండు శంకర భగవత్పాదులు వారు చేసినటువంటి రచనలని వారు పారాయణ చేసుకుంటూ ఉండడం వీరి పనులు ఈ రెండు ఉండేవి ఎప్పుడైతే వారు పీఠాన్ని ఆశ్రయించి గురుసేవలో వారు నిమగ్నమయ్యారో ఇక ఉద్యోగం ఎందు వారికి ఆసక్తి తగ్గి ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంకా శాశ్వతముగా గురుపాద సేవా సౌభాగ్యంతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు అలా వారు గురుపాద సేవలో ఉండగా ఇద్దరు గురువులు ఒకటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు వారు విదేహముక్తిని పొందిన తర్వాత మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు వారు కూడా విదేహముక్తిని పొందిన తర్వాత పిన్న వయస్సులో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిగా స్వామినాథన్ గారి పీఠాధిపత్యాన్ని స్వీకరించినప్పుడు వారితో పాటే వీరు కూడా ఉంటూ ఉండేవారు వారు పెద్దవారు కదా వయస్సులో వీరు చిన్నవారు మరి వీరు మరి పీఠాధిపతి అందున కంచికామకోటి పీఠానికి మహత్తరమైనటువంటి ఆ పీఠాన్ని అధిరోహించాలంటే కారణజన్ములై ఉండాలి కదా అలాంటి వారిదోటి వీరికి సహవాసం ఏర్పడింది ఈ స్వామి వారు చిన్న వయసు అవ్వడం వల్ల వారికి ఈ కట్టు బొట్టు వేషధారణలలో కొంచెం కొంత సంశయంగా ఉంటూ ఉండేది వీరు వారిని పర్యవేక్షిస్తూ ఉండేవారు పర్యవేక్షిస్తున్న సమయంలో వారు ఏదైనా తెలియనటువంటి చిన్న చిన్న తప్పులు చేస్తే గట్టిగా గదమాయిస్తూ ఉండేవారు పశుపతి అయ్యరుగా అని గదమాయించేసి అంటే తల్లి ప్రేమ ఇప్పుడు అమ్మ ఉందనుకోండి అమ్మతోటి పోట్లాడతాం అయిన తర్వాత మళ్ళీ ఆకలి వేసింది అని మళ్ళీ అమ్మ దగ్గరికే వెళ్ళి అమ్మ నాకు ఆకలి వేస్తుంది అంట అంతకుముందు పోట్లాడాడు కదా అని అమ్మ ఆ బిడ్డ మీద కోపాన్ని పెట్టుకోదు అది తల్లితనం అదే మాతృత్వం అంటే అంతా ఈ గదమాయించేసిన తర్వాత మీరు ఇలా ఉండాలి అని ఆయన గదమాయించేసిన తర్వాత మీరు వెళ్ళి చూడండి స్వామి మీరు మరి వయసులో చిన్నవారు అయినప్పటికీ మరి పిఠానికి అధిపతులు మీరు పిఠాధిపతులు మీరు కానీ ఇప్పుడు నేను ఇలా ఉండాలి కాబట్టి ఇలాగనే నేను చెప్తాను మీరు దాన్ని స్వీకరించాలి నేను పీఠాధిపతిని ఇతను నాకన్నా వయసులో పెద్దవాడు అయినప్పటికీ నన్ను పేఠాధిపత్యంగా నన్ను చూడట్లేదు పీఠాధిపతిగా చూడటం లేదు అని మీరు క్లేశపడకండి నా మీద ఏదైనా మీకు కోపం ఉందనుకోండి కాస్త మీరు పెద్ద అయిన తర్వాత అప్పుడు నన్ను తిడు అంతవరకు నేను చెప్పిన మాట వినండి అని అంత ఆప్యాయతతోటి వారిని కట్టుబాటు వ్యవహారము మాట్లాడే తీరు అన్ని విషయాలలోనూ చక్కగా నీడలా కాపాడుకుంటూ వారిని ఆయన సేవించుకునేటువంటి వారు ఎంతటి మహత్తరమైనటువంటి యోగం పశుపతి అయ్యర్ గారికి కలిగింది అంటే పద్దెనిమిది సంవత్సరాల పాటు శంకర భాష్యాలని అధ్యయనం చేసేటువంటి సౌభాగ్యము పరమాచార్య స్వామితో కూడి వారు చేయగలిగారు ఇలా కొంతకాలం గడిచింది కొంతకాలం గడిచిన తర్వాత వారికి ఇంకా అనారోగ్యం చేసింది అనారోగ్యం చేసిన నేపథ్యంలో కొంతకాలం అక్కడ ఉన్నప్పటికీ కూడా మఠానికి తాను భారం అవుతానేమోనన్నటువంటి చిన్న భావనతోటి వారు స్వామి స్వామివారి దగ్గర చెప్పి అయ్యా నేను ఇంకా మా నా ఊరికి నేను పైనమవుతాను నేను అని తన సొంత గ్రామమైనటువంటి కడలూరికి వారు వెళ్ళిపోయారు కొంతకాలం గడిచింది వారు వయోవృద్ధులయ్యారు వారు ఒకనాటి విజయయాత్రలో భాగంగా పరమాచార్య స్వామివారు కడలూరికి వెళ్ళారు మొత్తం ఆయనతో పాటుగా వచ్చినటువంటి ఏనుగులు అంబారి సేవకజనం పరిజనం మొత్తం అందరూ కూడా పీఠంగా వెళుతూ ఉంటే గురువుల యొక్క గొప్పతనం ఒకటి ఉన్నది మనం ఇంతకు ముందు చెప్పుకున్నా మళ్ళీ చెప్తున్నాం తన వీక్షణ మాత్రం చేత తన కంటి చూపు మాత్రము చేత ఎదుటి వారి యొక్క కర్మదోషాలు తొలగించగల సమర్థత ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది గురుస్తత్వంధకార నిరోధ అని మనం చెప్పుకున్నాం మనం పశుపతి అయ్యర్ గారి వయోవృద్ధ వయోవృద్ధులై కడరూరులో తన ఇంటిలో నివాసం ఉన్నటువంటి వారి ఇంటికి పరిజన సమేతంగా అటుపక్కగా వెళుతున్నటువంటి పరమాచార్య స్వామి వారు వెళ్ళి ఆ ఇంటి ముందు ఒక్కసారి ఆగారు మహనీయుల యొక్క రాకకి మహనీయుల యొక్క పుట్టుకకి కారణాలు వెతకూడదు మనం మహనీయుల చర్యల ఎందు కారణాలు వెతకకూడదు ఏది ఎందుకు ఎప్పుడు ఎలా ఏర్పడుతుంది ఏ భావన ఎందు ఏ సూక్ష్మము దాగి ఉన్నది మనం నమ్మింది దైవాన్ని అయితే దైవం మనల్ని నడిపిస్తుంది అన్న నమ్మకం ఉంటే ఇది నా వలన జరిగిందనేటువంటి మూర్ఖవాదన సాధకుడు చెయ్యడు భగవంతుడు నడిపించిన మార్గంలో నడుస్తాడు అందుకు ఏదో ఒక కారణం లేకుండా గురువులు కానీ భగవంతుడు కానీ చెయ్యరు అన్నది నిజం అదే మనకి శాస్త్రము మంత్రశాస్త్రం చక్కగా విశదీకరిస్తున్నాయి మనకి కడలూరు వెళ్ళినటువంటి స్వామివారు ఆ ఇంటి ముందు ఎప్పుడైతే ఆగారో లేవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పశుపతి అయ్యర్ ఎలాగో ఓపిక చేసుకుని కాస్త వారు అలా బయటకు వచ్చి స్వామి దర్శనం చేసుకుని సాష్టాంగపడి పక్కనే ఉన్నటువంటి ఏనుగు తొండను నిమురుతూ ఆ గతాన్ని నెమరు వేసుకుంటూ అత్యంత ఆనందదాయకమైనటువంటి స్థితిలో అలా వారు స్వామి దర్శనం చేసుకుని నా ఆ పునీతమైంది కదా పద్దెనిమిదేళ్ళు వారితో పాటు అధ్యయనం చేసినటువంటి వ్యక్తి అంత్యదశలో అలా ఓపిక లేని దశలో వచ్చి నన్ను చూడడానికి వచ్చారు అని ఆనందించినటువంటి ఆ మహనీయుడికి తెలియనటువంటి విషయం ఏమిటంటే అంతవరకు వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతి దోషాన్ని తన స్పర్శతో చూపుతో తన రాకతో ఆ ప్రాంగణంలో ఆ రకమైనటువంటి ఒక తేజస్సుతోటి వారిలో ఉన్న కర్మదోషాలు తాను స్వీకరించి ఆ రాత్రికే వారికి శివ సాయుధ్యాన్ని కలిగించి ఏ విధమైనటువంటి క్లేశము లేనటువంటి అంత్య ఆ అంత్య సమయాన్ని వారికి ప్రసాదించారు అందుకే ఒక జీవి భగవంతుడి ముందు కోరుకోవలసింది ఏమిటి అంటే నాకు అన్ని కోట్లు కావాలి ఇన్ని కోట్లు కావాలి అన్ని సుఖాలు కావాలి ఇన్ని సుఖాలు కావాలి అనే దానికంటే అనాయాసేన జీవితం సునాయాసేన మరణం దేహాంతం తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర ఎవ్వరినీ ఒక్క మాట ఒక్క రూపాయి అడగకుండా జీవితం సాగిపోవాలి రుణం లేనటువంటి వ్యక్తి అత్యంత ధనికుడు కదా సృష్టిని వినాదయిన్యైన జీవితం ఏ దయార్ద్రమైనటువంటి స్థితిలోనూ జీవితం నడవకూడదు చక్కగా అఖండమైనటువంటి తేజస్సుతోటి నడవాలి ఈ దేహం నేను ఎప్పుడైతే విడిచిపెడతానో నన్ను నీలో ఐక్యం చేసుకోవాలి ఇంతకన్నా మించి నాకు ఏ కోరిక లేదయ్యా అని భగవంతుడి ముందుకు వెళ్ళి మనం కోరుకోవాలి అన్నాళ్ళు శుశ్రూ శుశ్రూష చేసి ఆ స్వామివారిని గదమాయించి ఇలా ఉండాలి అలా ఉండాలని అన్ని విధాలుగా ఆయనకి నేర్పించినటువంటి ఆనాడు మార్గదర్శనం చేసినటువంటి పశుపతి అయ్యర్ అనేటువంటి భక్తుడికి అంత్యకాలములో నువ్వు ఇలా సాయుధ్యాన్ని పొందవయ్యా అని మార్గదర్శకం చేసి తన కృతజ్ఞతను తీర్చుకున్నారు స్వామివారు మహనీయుల యొక్క రాక ఎందు మహనీయుల యొక్క సంకల్పమునందు మహనీయుల యొక్క దృష్టి ఎందు ఎంత విశేషణం ఉంటుంది ఎంతమందికి దక్కుతుందండి సౌభాగ్యం మహనీయులు యొక్క సాంగత్యము దొరకడమే అద్భుతమైనటువంటి యోగం అందుకనే భజగోవింద స్తోత్రంలో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం అంటారు గోవింద శంకర భగవత్పాదులు వారు సత్సాంగత్యము లభించటం కూడా పూర్వజన్మ సుకృతం మనకి మానవుడిగా నేను చేయవలసింది ఏమిటి అంటే ఆ సత్సాంగత్యము నా ప్రతిభ వలన కాదు సుమా నేను నమ్మినటువంటి భగవంతుడు గురువుల యొక్క అనుగ్రహం వలన సుమాన్ని గ్రహించగలిగితే ఆ సత్సాంగత్యం వైపు ప్రతి క్షణము మనిషి అడుగులు వేస్తాడు మనల్ని వెనక్కి లాగేటువంటి ఎన్ని పరిస్థితులు మనకు కలిగినా ఆ పరిస్థితులన్నిటినీ అధిగమించి అడుగు ముందుకు వేసేటువంటి శక్తిని మళ్ళీ ఎవరిస్తారు మనకి మళ్ళీ మనం నమ్ముకున్న భగవంతుడే ఇస్తాడు మామూలు పరీక్షల్లోనే ఉత్తీర్ణుడు కావడం అంత కష్టమే మనకి మరి భగవంతుడు పెట్టినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణుడవడం అంత సులభమా అలాంటి పరీక్షల్లో ఉత్తీర్ణుని నేను అవ్వాలి అంటే నాకు ఎవరి సహకారం కావాలి అంటే మళ్ళీ నేను నమ్మినటువంటి ఆ భగవతి పాదాలే నన్ను మార్గదర్శనం చెయ్యాలి నాలో విచక్షణ నింపాలి నన్ను సన్మార్గంలో నడిపించాలి అలాంటి సత్సాంగత్యాన్ని పొందడం ఎంతటి దుర్లభయోగమో దాన్ని నిలబెట్టుకున్నటువంటి పశుపతి అయ్యరనేటువంటి సాధకుడికి అంచికాలంలో అంతే ఉత్తమ మార్గోపదేశం చేసి విదేహముక్తిని కల్పించి శాశ్వత సాయుధ్యాన్ని అందించిన మహనీయులు పరమాచార్య స్వామివారు అట్టి మహనీయుల గాథని మనం విని అంతటి మహనీయులే మహిమలు కలవే అని చప్పట్లు కొట్టి అందుకోసం నాకేదో ఒక మహిమ జరగాలి అని భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్లకుండా ఏ ధర్మ ఆచరణ వలన వారు అంతటి ఉత్తములయ్యారో ఏ ధర్మాచరణ తన శరీరాన్ని తన యొక్క సౌఖ్యాన్ని పూర్తిగా త్యాగం చేసి ఆ ధర్మాచరణ ఎప్పుడైతే చేశారో అనిమాది అష్టసిద్ధులు కూడా వారికి వెన్నంటి భుజ కవచములుగా మారి ఆయన వెన్నంటి నడిచేటువంటి మహత్తరమైన క్షణంలో ఆయన ఏం చేసినా అది మహాత్మ్యమయ్యింది మనిషి కారణజన్ముడిగా పుట్టినా పుట్టకపోయినా తన యొక్క కర్మల చేత సాధనల చేత కారణజన్ముడిగా మారేటువంటి అవకాశం ఉంటుంది అని మనకు నిరూపించిన మహనీయులు పరమాచార్య స్వామి వారు అట్టి మహనీయుల స్మరణలో తదుపరి అంకం మరొక భాగంలో తెలుసుకుందాం అంతవరకు సర్వం శ్రీ లలితా మహా త్రిపుర దేవి దివ్య పాదార విందార్పణ